ఒక్కసారి మీ గురు పరంపర గురించి తెలియజేయండి గురుగారు గురువులకే గురువు సర్వులకు సద్గురువు ఒక్కడే గురువులకు గురువు సర్వులకు సద్గురువు ఒక్కడే ఆ ఒక్కడే ఎవరు సాక్షాత్ సృష్టి చరాచర జగత్తంతా నడిపించే యూనివర్సల్ పరమాత్మ పరమేశ్వరుడు ప్రతి ఒక్కరిలో కూడా ఒక గురువు ఉన్నాడు ఆ గురువు ఏ రూపములో ఉంటాడంటే ప్రాణశక్తితో శ్వేష అనుసంధానమై లోపలికి ప్రవేశిస్తూ ఉంటూ మనలో ఉన్న మేధాశక్తిని ప్రస్ఫుటం చేస్తూ ఉంటాడు వైబ్రేషన్ చేస్తూ ఉంటాడు మన మనస్సుని మన బుద్ధిని వైబ్రేట్ చేస్తూ ఉంటాడు ఆయనే గురువు సద్గురు అయినా బాహ్యంగా కూడా గురువులు ఉండాలి బాహ్య గురువులు ఏం చెప్తారంటే మార్గాన్ని చెప్తారు ఆ మార్గములో మనం పయనించడానికి ఒక మనిషి పోవాలి అలాంటి మార్గాన్ని నేను ఋషికేశ్ వెళ్ళి ఆశ్రమాలంబడ చూస్తూ వారు వారి యొక్క సాంగత్యములో రెండు మూడు సంవత్సరాలు ఉన్నాము వారి యొక్క శివానంద ఆశ్రమమైతేనేమి పరమాత్మానంద ఆశ్రమైతేనేమి ఇలా నేను సాధన చేస్తూ అక్కడే గురు పరంపర నాకు ఉపదేశం జరిగింది అయితే నేను నమ్ముతా నాలో ఉన్న గురువు ఆ ఈశ్వర స్వరూపం ప్రాణశక్తితో అనుసంధానమై నాలోనే ఉన్నాడు ఆయన్ని మననం గమనం చేస్తే మనలో ఉన్న గురుద్వాకర్షణ శక్తితో ఈ సృష్టి అంతా కూడా గురుద్వాకర్షణ శక్తితో నిండి ఉంది ప్రతి జీవరాశి గురువే మనకి ఇక్కడ గురు పరంపర అని ప్రశ్న వేశారు పరంపర అంటే ఏమిటి పరంపదమైన ఆ పరంపర స్వరూపం ఆ ఈశ్వర శక్తి స్వరూపమే అని నా భావన అంచేత అందరూ గురువులే చీమ దగ్గర నుంచి పుష్పక్షాదాల దగ్గర నుంచి జంతుజాలముల దగ్గర నుంచి వృక్ష సంపద దగ్గర నుంచి పరమోన్నతమైన ముక్కోటి దేవతల దగ్గర నుంచి అందరూ సర్వమానవాళి మనకి గురువులే ఎన్నో పాఠాలు నేర్పుతూ ఉంటారు అనుభవాలు నేర్పుతూ ఉంటారు మనలో ఉన్న గురుద్వాకర్షణ శక్తితో గ్రహిస్తూ మననం చేస్తూ అనుభవాలతో జీవించడమే మన జీవన పరమార్థం అంటే గురుగారు మీరు ముందు నుంచి కూడా ఈ ప్రాపంచిక సమాజంలో మా భౌతికంగా అన్ని రకాలుగా చేస్తూనే ఉన్నారా లేదంటే ఈ సంన్యాశ్రమంలోకి ఇట్లా వచ్చారా నాకు చిన్నప్పటి నుంచి ఏదో ఒక దైవశక్తి నా వెంబడి ఉందని ఒక నమ్మకం ఎలాంటి కొన్ని మెరాకిల్స్ నా జన్మలో కూడా జరిగాయి మా జననం జరిగేటప్పుడు మా అమ్మగారు మూడు రోజులు ప్రసవము రాక పురిటి నొప్పులతో బాధపడుతూ చనిపోయే స్థితి ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు మా పూర్వీకులకి పెద్దలకి అక్కడ నంది ఉంది ఆ నందికి మీరు పూజ చెయ్యండి అని చెప్పాడు మా పూర్వీకులు పెద్దలు ఆ నందికి పూజ చేసేసరికి అక్కడ పూజ జరుగుతుంది ఇక్కడ జన్మ జరిగింది చూసారా ఎంత మెరాకిలో శివప్రసాదం శివప్రసాదం అని నేను నమ్ముతా అయితే తర్వాత ఆరు సంవత్సరాలు బాలుడప్పుడు నేను పల్లెటూరులో జన్మ తీసుకున్నాను కర్నూరుపాలెం దగ్గర అనే గ్రామం ఒక నలభై యాభై కొంపలు కుగ్రామం అన్నమాట రైతులు అలాంటి గ్రామము మా అమ్మగారు ఊరు అక్కడ విశ్వనాథుడు చెరువు ఒక పక్కన ఉండేది శ్మశానము ఒక ప్రక్కన ఉండేది మేము ఆ పొలాలు కట్టేటప్పుడు అమ్మగారు నేను నడిచి వెళ్ళేటప్పుడు ఒక నాగసర్పం సర్వస్వము నన్ను స్వాధీనం చేసుకొని నా మీద ఈ నడుముకి తన శరీరం అంతా చుట్టుకొని తన తల పడగ విప్పి నా నెత్తి మీద పెట్టిందట అంటే అమ్మగారు భయభ్రాంతులయ్యారు అక్కడ కోతలు రైతులు కోతలు కోసే సమయంలో ఒక ముప్పై నలభై మంది పరుగున వచ్చి ఏమి చేయలేని పరిస్థితి నేను చూస్తే బాలుణ్ణి ఆ గట్టు మీదకి ఈ గట్టు మీదకి పరిగెడుతూ ఉండేవాడిని లాగేసుకుంటూ ఉండేవాడిని వచ్చేది కాదు వాళ్ళు ఒక నమస్కారం ఆ బాలు ఏం చేయకమని పెట్టేసరికి ఒక అరగంట ఉంటూ మళ్ళా దానికి దిగిపోయి విశ్వనాథుడు చెరువు గట్టంపడపోయి అక్కడ అదృశ్యమైంది ఉదయం రైతులు అక్కడ ఒక అడుగు శివలింగాన్ని చూశారు ఎప్పుడు లేనిది ఆ మార్నింగ్ అక్కడ వాళ్ళు పాక కట్టి పూజ చేస్తూ ఉండే సమయంలో నేను కూడా అక్కడికి వెళ్ళేవాళ్ళు అంటే ఇదంతా ఏదో ఒక మెరాకిల్ అని నేను భావిస్తూ ఉంటాను అంత ఈశ్వరుడు అనుగ్రహం నాకు ఆయన యొక్క అద్భుత శక్తి ఆ ప్రాణశక్తి ఆ శ్వాసతో అనుసంధానమైన పరమేశ్వరుడు నాలోనే ఉన్నాడని భ్రాంతి చెందుతూ ఉంటాను అనుభవం పొందుతూ ఉంటాను ఇది యొక్క గురు పరంపర అంటే పరమాత్మ గురువు మన అంత గురువైన నమ్మకం నాకు ఇది నేను ఒక భావనతో అనుభూతులు చెందుతూ ఉంటా అంటే అక్కడ నుండి మీ విద్యాభ్యాసం ఏదైనా కొనసాగిందండి విద్యాభ్యాసము నేను మినిమం ఎడ్యుకేషన్ తక్కువే ఎందుకంటే మా కుటుంబ ఆర్థిక పరిస్థితి నాకు ఇద్దరు సిస్టర్సు ఇద్దరు బ్రదర్స్ నాన్నగారు ఆయామములో వాళ్ళ బ్రదర్సు పెద్ద బిజినెస్ బట్టల వ్యాపారం చేసేవారు వాళ్ళు కోట్లు సంపాదించారు నాన్నగారికి ఒక రూపాయి లేకుండా చేశారు నాన్నగారు కొద్దిగా బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వారికి ఏమీ చెందకుండా చేశారు బ్రదర్సు సిస్టర్సు నేనే పెద్దవాడిని అది చూశా నేను టెన్త్ క్లాస్ చదువుకుండే సమయంలో పద్నాలుగేళ్ళు పదమూడు వేళ్ళు వచ్చిన తప్పి ఆర్థిక పరిస్థితి తట్టుకోలేకపోయా ఇంకా చదువుకు స్వస్తి చెప్పాలి అని ఒక నిర్ణయానికి వచ్చా అప్పటి నుంచి అహోరాత్రులు కష్టపడుతూ వాళ్ళని పోషణార్థం వారిని ఆర్థికంగా వాళ్ళ చదువులు వాళ్ళ సంధ్యలు వాళ్ళ మ్యారేజెస్ అన్నీ చేస్తూ కుటుంబ సేవ వాళ్ళే నా బిడ్డల కింద కుటుంబ సేవల నిమగ్నమై అహోరాత్రులు కష్టపడుతూ అంటే నాన్నగారు అమ్మగారు నాకు రూపాయి ఇవ్వకపోయినా నా యొక్క నాలెడ్జి నా యొక్క తెలివితేటలను బట్టి నా యొక్క వాక్చాతుర్యాన్ని బట్టి ఆ బిజి నాన్నగారితో చేసిన బిజినెస్ని నేను సంరక్షించుకుంటూ అనేక రంగాలలో నేను మలుపులు తిరుగుతూ ఈవేళ నాన్నగారు ఆయామములో ఏమీ లేని తనం నుంచి వాళ్ళు కోటీశ్వర్లు చేశా అలాగే మన దగ్గర రెండు వందల మంది సేల్స్ మెన్స్ వాళ్ళకి విద్యా బుద్ధులు మప్పి వాళ్ళని కూడా అభివృద్ధిలోకి తీసుకొచ్చా ఈరోజు కొంతమంది షాపులు పెట్టుకున్నారు కొంతమంది తన కాళ్ళ మీద నలభై వేలు ముప్పై వేలు ఇచ్చి జీవనోపాధి చేస్తున్నారు అదేదో ఆనందం నాకు ఒక లేమితనం నుంచి వచ్చిన వ్యక్తి ఎంతమందికి ఆధారభూతుడైనాడు అని వాళ్ళ యొక్క భావాల నుంచి వచ్చిన ఆ యొక్క సంతోషం నేను చూస్తూ ఉన్నాను ఒక ఆనందంతో నేను సంతోషంగా పరోశించిపోతూ ఉన్నాను అది నా జీవన విధానం కానీ ఏది ఏమైనా ఇది కాదు ఏదో ఒకటి ఉంది ఒక శక్తి నడిపిస్తుంది ఆ శక్తిని మనం పట్టుకోవాలి అంటే అహోరాత్రులు కష్టపడినా బిజినెస్ చేసినా ఎవరితోటి మాట్లాడినా ఆ స్వరూపము నా స్వరూపము ఒకటి అని భ్రాంతి వస్తుంది ఆ స్వరూపంలో అన్ని ఆర్గన్సు ఒకటే నా స్వరూపంలో అన్ని ఆర్గన్ అందులో ప్రాణేశ్వరుడు ప్రాణశక్తి ప్రవహిస్తూ ఉన్నాడు నాలో కూడా ఆ ప్రాణేశ్వరుడే ఉన్నాడు ఆ ఈశ్వర స్వరూపం అందరిలో ఉందనే భ్రాంతితో నేను ఎక్కువ జీవిస్తూ ఒక అనుభూతి పొందుతూ ఉంటాను